హాయ్ అండి, నమస్తే. మటన్ పులావ్ని ఎక్కువ ఘాటు లేకుండా తక్కువ మసాలాలతోనే అదిరిపోయే రుచితోటి ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఇది బాస్మతి రైస్తో చేయలేదు, నార్మల్ రైస్తోనే చేశాను. కానీ ప్రతి ముద్ద తినే కొద్దీ రుచి మాత్రం పెరుగుతూనే ఉంటుంది. ఈ మటన్ పులావ్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం, పదండి. ముందుగా మటన్ని శుభ్రంగా కడిగి దీన్ని కుక్కర్లో తీసుకుని ఇందులో పసుపు, ఉప్పు, కారము, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక స్పూన్ ఆయిల్ వేసి ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచి ఉడికించుకోవాలి. తర్వాత పులావ్ చేసుకోవడానికి ఒక గిన్నెను పెట్టుకొని ఇందులో కొద్దిగా ఆయిల్, కొద్దిగా నెయ్యి వేసుకొని ఇందులో మనకు కావలసినటువంటి మసాలా దినుసులన్నిటినీ వేసుకోవాలి. చెక్క, లవంగ, యాలకులు వేశాను. మీ దగ్గర మిగతావి ఏమైనా ఉంటే అవి కూడా వేసుకోండి. ఇందులోనే ఒక 4 ఉల్లిపాయల్ని నిలువుగా కట్ చేసుకొని వీటిని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇందులో 4 పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకుని వీటిని కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనము ఆల్రెడీ మటన్ ఉడికించేటప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా, ఇక్కడ 2 స్పూన్ల వరకు వేసుకుంటే సరిపోతుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 4 స్పూన్ల వరకు పచ్చి కొబ్బరి పేస్ట్ని వేసుకోవాలి. పచ్చి కొబ్బరి లేకపోతే మీ దగ్గర ఎండు కొబ్బరి ఉన్నా సరే 4 స్పూన్ల వరకు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు వేసుకున్నాం కదా, దానికి డబుల్గా ఇక్కడ మనము కొబ్బరి పేస్ట్ అనేది వేసుకోవాలి. ఈ కొబ్బరి పేస్ట్ వేసిన తర్వాత అడుగంటకుండా ఈ కొబ్బరి పేస్ట్ అనేది మంచి గోల్డెన్ కలర్లో ఫ్రై అయ్యేంత వరకు మనము కలుపుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ఇందులోకి 2 మీడియం సైజు టమాటాలని నిలువుగా కట్ చేసుకొని వేసుకొని వీటిని కూడా బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా టమాటాలు బాగా ఉడికిన తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకునేటప్పుడు మనము సిమ్లో ఉంచి వేసుకోవాలి, లేదంటే పెరుగు విరిగిపోయి గడ్డలుగా ఉంటుంది. అందుకని మనము సిమ్లో ఉంచి వేసుకున్న తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి గుప్పెడు పుదీనా ఆకుల్ని, అలాగే గుప్పెడు కొత్తిమీర ఆకుల్ని కూడా వేసుకొని వీటన్నిటిని కూడా ఒకసారి కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలాలన్నీ బాగా ఫ్రై అయిపోయి ఆయిల్ అనేది కొద్దిగా సపరేట్ అయిపోయినప్పుడు మనం ఉడికించి పెట్టుకున్నటువంటి మటన్ని ముక్కల వరకు వేసుకోవాలి. ఆ వాటర్ ఉంటుంది కదా అందులో, అది సపరేట్ చేసుకొని ముక్కల వరకు మాత్రమే వేసుకొని వీటిని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మటన్ ఆల్రెడీ కుక్ అయిపోయింది కాబట్టి ఇక్కడ మళ్ళీ ఉడికించాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనము వాటర్ క్వాంటిటీ అనేది 1 గ్లాస్ రైస్ తీసుకుంటే 1.5 గ్లాసు వాటర్ అనేది వేసుకోవాలి. మనము ఇందాక మటన్ని ఉడికించేటప్పుడు ఆ వాటర్ని తీసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ వేసుకొని మిగిలినది మామూలు నీళ్లు వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇందులో సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటరు బాగా వేడయ్యి మరిగేంత వరకు ఉంచుకోవాలి కాబట్టి దీని మీద ప్లేట్ పెట్టుకొని ఈ విధంగా వాటర్ మరిగిన తర్వాత ఇందులోకి ముందుగా 1 అరగంట సేపు నానబెట్టుకున్నటువంటి రైస్ని ఇందులో వేసుకొని జస్ట్ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ రైస్ వేసిన తర్వాత 10 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఈ విధంగా రైస్ ఉడికేటప్పుడు మరలా ఒక్కసారి కలుపుకోవాలి. ఇట్లా కలపడం వల్ల ఈ విధంగా పైకొచ్చినటువంటి మసాలాలు, ఆయిల్ అనేది మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అయ్యి రైస్లో చక్కగా కలిసిపోతుంది. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని 1-5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 1-5 నిమిషాల తర్వాత ఈ రైస్లో ఉన్నటువంటి వాటర్ అన్నీ ఈ విధంగా ఇంకిపోయాక ఇందులోకి 1 గ్లాసు పాలని వేసుకోవాలి. ఇందులో మీగడ ఉంటే కూడా వేసుకోవచ్చు, అయితే పాలు కాచినవి అయి ఉండాలి. పచ్చిపాలు అసలు వేసుకోకూడదు. పాలు పోసిన తర్వాత మనము వెంటనే కలపకుండా 1-5 నిమిషాల పాటు మూత పెట్టి వదిలేయాలి. మంటని మనము సిమ్లో ఉంచుకోవాలి. 1-5 నిమిషాల తర్వాత మనము మూత తీసి ఈ విధంగా అన్నాన్ని ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. చివరగా ఇందులో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఈ పులావ్ టేస్ట్ అనేది మనం ఇక్కడ పాలు వేసుకున్నాం కదా, దానివల్ల మరింత రుచిగా ఉంటుంది, అదేవిధంగా చాలా కమ్మగా కూడా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.